హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం న్యూస్ పేపర్లో పబ్లిష్ అయిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే మనము ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అప్డేట్ ఫ్రెండ్స్ ఇది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అనమాట కఠినంగా ఎస్ఐ ప్రాథమిక రాత పరీక్ష కష్టంగా కరెంట్ అఫైర్స్ ప్రశ్నలు అర్థమెటిక్ ప్రశ్నలు అలాగే రెండు వారాల్లో ఫలితాలు అంటూ మనకు ఆర్టికల్ అనేది ఈనాడు అమరావతి పేపర్లో అయితే పబ్లిష్ అయింది తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ ఎస్ఐ ఉద్యోగాల భర్తీ కోసం ఆదివారం నిర్వహించిన ప్రాథమిక రాత పరీక్ష చాలా కష్టంగా ఉందని అభ్యర్థులు అభిప్రాయపడ్డారు ప్రధానంగా జనరల్ స్టడీస్ పేపర్ టూలో వర్తమాన వ్యవహారాలకు సంబంధించి చాలా కష్టమైన ప్రశ్నలు వచ్చాయని తెలిపారు చరిత్రకు సంబంధించిన ప్రశ్నల్లో సగానికి పైగా కఠినంగానే ఉన్నాయని ఆధునిక చరిత్రపై తక్కువ ప్రశ్నలు వచ్చాయని చెప్పారు పాలిటీ నుంచి అడిగిన ప్రశ్నలు కనీస స్థాయిలోనే ఉన్నాయని జాగ్రఫీ ఆర్థిక శాస్త్రం నుంచి అడిగిన ప్రశ్నలు కొంత సులువుగానే ఉన్నాయని రేపల్లెకు చెందిన అభ్యర్థిని ఒకరు వివరించారు గతంలో గతంతో పోలిస్తే భౌతిక రసాయన శాస్త్రాల నుంచి అడిగిన ప్రశ్నలు ఓ మోస్తరుగా ఉన్నాయని విజయవాడకు చెందిన అభ్యర్థి చెప్పారు ఆర్థమెటిక్ రీజనింగ్ మెంటల్ అబిలిటీ పేపర్ వన్లో అర్థమెటిక్ విభాగం నుంచి వచ్చిన ప్రశ్నలు కఠినంగానే ఉన్నప్పటికీ రీజనింగ్ విభాగంలోని ప్రశ్నలు కొంత సులువుగానే ఉన్నాయని ఓ అభ్యర్థి చెప్పారు అర్థమెటిక్ విభాగంలో అడిగిన ప్రశ్నలు గణితాన్ని ఒక సబ్జెక్టుగా చదవని అభ్యర్థులు రాయటం కష్టమేనని భీమవరానికి చెందిన ఓ అభ్యర్థి అభిప్రాయపడ్డారు అంటూ ఇచ్చారనమాట ఒక్కో పోస్టుకు మూడు వందల అరవై ఏడు మంది పోటీ పడుతున్నట్లుగా కూడా మనకైతే ఇక్కడ తెలిపారనమాట నాలుగు వందల పదకొండు ఎస్ఐ పోస్టుల భర్తీ కోసం పరీక్ష నిర్వహించగా ఒక లక్ష డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై ఆరు మంది అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకున్నారు వారిలో ఒక లక్ష యాభై ఒక్క వేల రెండు వందల నలభై మూడు మంది పరీక్షకు హాజరయ్యారు అంటే ఒక్కో పోస్టుకు మూడు వందల అరవై ఏడు మంది పోటీ పడ్డారు సోమవారం ఉదయం పదకొండు గంటల నుంచి పోలీస్ నియామక మండలి వెబ్సైట్లో ప్రాథమిక కీ అందుబాటులో ఉంచుతామని నియామక మండలి చైర్మన్ మనీష్ కుమార్ సిన్హా తెలిపారు అభ్యంతరాలు ఇరవై మూడవ తేదీ ఉదయం పదే పదకొండు గంటల్లోగా తెలియజేయాలని అన్నారు పరీక్ష ఫలితాలను రెండు వారాల్లో విడుదల చేస్తామని తెలిపారు అంటూ మనకైతే ఇక్కడైతే ఇచ్చారనమాట అదేవిధంగా ఇక్కడ మనకి పరీక్ష రాయడానికి వచ్చి ప్రాణాలు కోల్పోయిన కానిస్టేబుల్ అంటూ కూడా సో ఈ విధంగా అయితే మనకు కర్నూలు నుంచి అయితే ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది తెలంగాణలో కానిస్టేబుల్గా పనిచేస్తున్న శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెండా మోహన్ రావు కర్నూలులో ఎస్ఐ పరీక్ష రాయడానికి వెళ్తూ ప్రమాదవశాత్తు మరణించారు శ్రీకాకుళం జిల్లా జులుమూరు మండలం దోమలపల్లెకు చెందిన మెండా శోభనరావు రాములమ్మ దంపతుల కుమారుడు మెండా మోహన్ రావు అంటూ సో ఇక్కడైతే తెలిపారు నెక్స్ట్ అప్డేట్ ఒక్కో పోస్ట్కు మూడు వందల అరవై ఎనిమిది మంది పోటీ అంటూ మనకు అమరావతి ఆంధ్రజ్యోతి పేపర్లో పబ్లిష్ అయింది ముగిసిన ఎస్ఐ ప్రాథమిక పరీక్ష ఒక లక్ష యాభై ఒక్క వేల రెండు వందల నలభై మూడు మంది హాజరు నేడు కీ అంటూ ఇక్కడైతే తెలిపారు సో ఇక్కడ చూసినట్లయితే ఒక ఇన్స్పెక్టర్ పోస్టుకు మూడు వందల అరవై ఎనిమిది మంది నిరుద్యోగ యువత పోటీ పడుతోంది రాష్ట్రంలోని పదమూడు పట్టణాల్లోని రెండు వందల తొంభై ఒక్క కేంద్రాలలో ఆదివారం జరిగిన ప్రాథమిక రాత పరీక్షకు ఒక లక్ష యాభై ఒక్క వేల రెండు వందల నలభై మూడు మంది హాజరైనట్లు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ తెలిపారు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు పరీక్ష ప్రశాంతంగా నిర్వహించినట్లు తెలిపారు పరీక్షకు ఇచ్చిన ఏబిసిడి సెట్లకు సంబంధించినటువంటి ఆన్సర్ కీని సోమవారం ఉదయం పదకొండు గంటలకు ఏపీఎస్ఎల్ పీఆర్బి వెబ్సైట్లో అందుబాటులో ఉంటుందని చెప్పారు అదేవిధంగా రెండు వారాలలో ప్రాథమిక పరీక్ష ఫలితాలు ప్రకటిస్తామని అర్హత సాధించిన వారికి తర్వాత దేహదారుడ్య శారీరక సామర్థ్య పరీక్షలు ఉంటాయని సిన్హా తెలిపారు నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే ఒంగోలులో పరీక్ష రాసిన ట్రాన్స్జెండర్ అంటూ సో ఇక్కడైతే ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది ఎస్ఐ ఉద్యోగాల ఎంపిక కోసం ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలులో నిర్వహించిన రాత పరీక్షకు ఒంగోలుకు చెందిన బోను దుర్గా అనే ట్రాన్స్జెండర్ హాజరయ్యారు రెండు వేల పద్దెనిమిదిలో డిగ్రీ పూర్తి చేసిన దుర్గా ఆ వెంటనే ఎస్ఐ పరీక్ష రాయగా అప్పట్లో ఎంపిక కాలేదు దీనితో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారనమాట నెక్స్ట్ అప్డేట్ ఎస్ఐ పోస్టుల ప్రిలిమినరీ పరీక్షకు ఒకటి పాయింట్ ఐదు ఒక్క లక్షల మంది హాజరు అంటూ సో దీనికి సంబంధించి ఇక్కడైతే తెలిపారనమాట రెండు వందల తొంభై రెండు కేంద్రాలలో ప్రశాంతంగా పరీక్ష నేడు ప్రాథమికకి విడుదల అభ్యంతర అభ్యంతరాలు తెలిపేందుకు ఇరవై మూడు వరకు గడువు రెండు వారాల్లో ఫలితాలు విడుదల అంటు ఇచ్చారు రాష్ట్ర పోలీస్ నియామక మండలి ఈ విధంగా వెల్లడించినట్లుగా అయితే తెలిపారనమాట అయితే ఇక్కడ మనకి ప్రాథమిక కీ డౌన్లోడ్ చేసుకోవడానికి వెబ్సైట్ చూసినట్లయితే ఎస్ఎల్పిఆర్బి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ను సంప్రదించవచ్చు ప్రాథమిక కీ పట్ల అభ్యంతరాలను నిర్ణీత ఫార్మాట్లో పంపాల్సిన మెయిల్ ఐడి వచ్చేసి సిటీఎస్ఐ అండ్ పీడబ్ల్యూడి అట్ ఎస్ఎల్పిఆర్బి డాట్ ఏపీ పోలీస్ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే మెయిల్ ఐడికి పంపాలి అంటూ సో ఈ విధంగా అయితే తెలిపారు సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ పేపర్ వన్ అనేది ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పేపర్ వన్ మధ్యాహ్నం రెండున్నర ని రెండున్నర గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు పేపర్ టూ పరీక్ష నిర్వహించారు ప్రిలిమినరీ పరీక్ష ప్రాథమిక కీని సోమవారం ఉదయం పదకొండు గంటలకు తమ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తామని రాష్ట్ర పోలీస్ నియామక మండలి తెలిపింది అభ్యర్థులు ఆ ప్రాథమిక కీని డౌన్లోడ్ చేసుకోవచ్చని పేర్కొండి ప్రాథమిక కీపై అభ్యంతరాలు ఉంటే ఈ నెల ఇరవై మూడవ తేదీ ఉదయం పదకొండు గంటలలోపు తమకు మెయిల్ ద్వారా తెలియచేయవచ్చని తెలిపింది వెబ్సైట్లో పొందుపరిచినటువంటి నిర్ణీత ఫార్మాట్లోనే అభ్యంతరాలను తమకు మెయిల్ చేయాలని కూడా పేర్కొంది ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలను రెండు వారాలలో వెల్లడిస్తామని అభ్యర్థుల జవాబు పత్రాల స్కాన్డ్ కాపీలు కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని పోలీస్ నియామక మండలి వెల్లడించింది అంటే సో ఈ విధంగా అయితే మనకైతే ఆర్టికల్ అయితే పబ్లిష్ అయిందనమాట ఫ్రెండ్స్ మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో